హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీ నేర్చుకుందాము అదే క్యారెట్ మిల్క్ షేక్ దీనికి ముందుగా శుభ్రంగా కడిగిన క్యారెట్లను పీల్ చేసేసుకొని కుక్కర్లో ఫైవ్ సిక్స్ విజిల్స్ కొట్టించేసి బాయిల్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఆ క్యారెట్ని ఫైన్ పేస్ట్లా చేసేసుకొని కాచి చల్లార్చిన పాలలోని ఈ పేస్ట్ అంతటినీ కూడా వేసేసుకున్నాను తరువాత నేను షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను షుగర్ పౌడర్ అయితే బాగా పాలలో కలిసిపోతుందని నేను షుగర్ని పౌడర్లో చేసేసుకొని యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే మామూలుగా ఉన్న షుగర్ని కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ అంటే యాలికలు పౌడర్ యాలికలు దేంట్లో అయినా సరే మనము కొంచెం స్మెల్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం మనం యూజ్ చేస్తాము ఇది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మిల్క్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో కేసర్ కలర్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పాలను అన్నిటినీ కూడా ఫైన్గా మనము వడకట్టేసుకొని దీనిలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొద్దిగా కాజు పీసెస్ని అండ్ బాదం పీసెస్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలి అంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అది తరువాత ఇలా రెడీ అయిన మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక గాజు గ్లాస్ తీసుకొని బాదం కాజు పీసెస్ని వేసుకున్నాను దానిలో ఈ మిల్క్ షేక్ని నేను వేసుకుంటున్నాను నేను ఈ మిల్క్ షేక్ చేయడం కోసం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కొంచెం మంది పిల్లలు క్యారెట్ని నార్మల్గా తీసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా మిల్క్ షేక్ లాగా రెడీ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేస్తారండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ క్యారెట్ మిల్క్ షేక్ని ట్రై చేయండి प्लीज सब्सक्राइब मई इज़ साइनिंग ऑफ रोजा बाय बाय